సొంత నిధులతో పలమనేరు మండలం టీవడ్డూరు గ్రామస్తులకు నీటి ఎద్దడి తీర్చుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట సంయుక్త కార్యదర్శి ఆకుల గజేంద్ర ప్రసాద్ తాగునీటి సౌకర్యం కల్పించాలని మండల అధికారులకు నాయకులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన. కేంద్ర ప్రభుత్వం సహకారంతో వేసిన బోరుకు కరెంటు విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం, టీవడ్డూరు గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీటిని అందిస్తామని ఆకుల గజేంద్ర భరోసా ఇచ్చారు. మండలంలో ఏ గ్రామంలోనైనా నీటి సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని ఆకుల గజేంద్ర మండల ప్రజలను కోరారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, అటు పిమ్మట ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకునే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని హామీ ఇచ్చారు. గ్రామస్తులు త్రాగునీటి కోసం పడుతున్న కష్టాలను చూసి దయతలచి అడగక్కనే ట్యాంకర్ల ద్వారా నీరు అందించిన ఆకుల గజేంద్రకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. నీటి సమస్య చాలా దారుణంగా ఉంది. నేను టీవడూరుకు వచ్చి నాలుగైదు సార్లు, చాలా సార్లు వచ్చా, నాలుగైదు సార్లు కన్నతో ప్రత్యక్షంగా చూసా. ఆ రోజే టీవడూరు గ్రామస్తులందరికీ, మహిళలకైతేనేమి పురుషులకైతేనేమి, ప్రతి ఒక్కరికి 23వ తేదీ పైన ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వస్తుంది. రూలింగ్ రావడము, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం ఖాయం, అదేవిధంగా నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు డిప్యూటీ సీఎం కావడం ఖాయం, అదేవిధంగా మా యువకిశోరం, మా ముద్దులన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ అయ్యేది ఖాయం, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి రెడ్డప్ప గారు కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో అడుగు పెడతారు, అదేవిధంగా నా ముద్దుల తమ్ముడు వెంకయ్యగౌడ గారు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉండే మినిస్టర్ అమర్నాథ్ రెడ్డి కంటే 5,000 నుంచి 10,000 మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెడతారు. ఇవన్నీ జరిగిన వెంటనే నాకు కూడా నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆధ్వర్యంలో నాకు ఖచ్చితంగా నాకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జగన్ అన్న ఆధ్వర్యంలో నాకు రాష్ట్రంలో కూడా ఒక పదవి ఇస్తే ఖచ్చితంగా రావడం ఖాయం. ఇవన్నీ వస్తానే పర్మనెంట్ గా టీవడ్డూరు గ్రామస్తులకైతేనేమి, పలమనేరు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో ప్రతి గ్రామంలో కూడా పూర్తిగా నీటి సమస్య తీరుస్తామనేసి కూడా నేను చాలా సందర్భాల్లో మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ టీవడ్డూరులో ఆదివారము గంగమ్మ జాతర ఉంది. ఈ గంగమ్మ జాతరకు మహిళలు చాలా నీటి సమస్యతో ఇబ్బంది పడి నిన్న వాళ్ళ ఆవేదన వెళ్ళపు చేయడానికి రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో నేను కూడా రావడం అనుకోకుండా రావడం జరిగి వాళ్ళకి నేను మాట ఇవ్వడం జరిగింది. గంగమ్మ జాతర వరకు టీవడ్డూరు గ్రామస్తులకు తాత్కాలికంగా నా సొంత నిధులతో వాళ్ళకు పూర్తిగా నీటి సమస్య తీరుస్తా అని చెప్పి కూడా మాట ఇచ్చడం జరిగింది. కావున ఈరోజు నిన్న మాట చేయడం జరిగింది, మధ్యాహ్నం నిన్న సాయంత్రమే నేను నీళ్ళ ట్యాంకర్ పంపించడం జరిగింది. ఈరోజు కూడా జరుగుతుంది, ఖచ్చితంగా జాతర వరకు టీవడ్డూరులో నీటి సమస్య లేకుండా చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చిన, నేను మాట ఇచ్చిన ప్రకారం నేను మాట నిలబెట్టుకుంటున్నా. ఖచ్చితంగా పలమనేరు నియోజకవర్గంలో ప్రతి 5 మండలాల్లో 90 పంచాయతీల్లో కూడా గ్రామ గ్రామంలో కూడా నేను ఒక నాయకుడిగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళ సమస్య, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టాన్ని, నా బాధ, నా సమస్య, నా కష్టంగా తీసుకొని వాళ్ళకు ఎల్లవేళలా నేను వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆధ్వర్యంలో, మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జగనన్న గారి ఆధ్వర్యంలో నేను ఉంటా అనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షి ప్రమాణం చేస్తూ సదా మీ సేవలో ఆకుల గజేంద్ర ప్రసాద్. జై జగన్, జై జై జగన్, జై పెద్దిరెడ్డి, జై జై పెద్దిరెడ్డి. గౌరవులైన మన పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు, మన ఆకుల గజేంద్రన్న గారికి, వెంకటయ్య గౌడ్ గారికి, జగన్మోహన్ రెడ్డి, మన వైఎస్ మనకి ఇంతవరకు కూడా నీటి సమస్య చాలా తీవ్రంగా ఉండింది. కాకపోతే ఒకటి టీవుడు గ్రామంలో మేమట వండికోవడం సందర్భంలో నేను ఎక్స్ఎంపీపీగా, నేను ముందు కూడా మలమేరు నియోజకవర్గానికి ఎక్స్ఎంపీపీగా ఉంది. కాకపోతే కూడా అప్పుడు కూడా నీటి సమస్య అనేది కొంచెం ప్రాబ్లం చేసుకుంటూ వస్తుంది, కానీ ఇంత తీవ్రంగా ఇప్పుడైతే చాలా కష్టంగా ఉంది అది ఇప్పటికీ. అంటే ఒక 5-6 నెలలుగా ఈ కనీసం అంటే మా ఊర్లో ఇంత తీవ్రమైన నీటి సమస్య. రైతుల దగ్గర పోతే కూడా రైతు ఏమంటాడంటే ఆయన వాళ్ళకే బలాలకు లేదయా, మీకు ఇచ్చేదానికి లేదంటాడు. ఒక బిన్ని ధర బిన్ని పట్టుకుంటే కూడా డబ్బిచ్చి పట్టుకొని రావాలా, ట్యాంక్ కూడా ఏమైనా డబ్బిచ్చి పట్టుకు రావాలంటే కూడా 700 రూపాయలు ట్యాంక్ కొంటాం. ఏ విధంగా పాప మహిళలు అయితే తాగడానికి వారంలో ఆ 3 ఒక బిందికి పెట్టుకుంటే ఆ బిందికి అయిపోతాయి, అది ఉప్పు నీళ్ళు లోపలే. ఈ ఇట్లా తీవ్రంగా ఉండేది. పండుగ వచ్చింది, గంగ జాతర వచ్చింది. గంగ జాతరకి ఇప్పటికి ఎక్కడ వచ్చిన వాళ్ళు అంటే ఎక్కడన్నా దూరంగా వలసల తిన్న వాళ్ళు కూడా ఈ ఊరికి వచ్చేస్తారు. పిల్లలు చదువుకునే పిల్లలు కూడా నీళ్లు లేకుండా పాపం చాలా కష్టాలతో ఉన్నారు. కాబట్టి అన్న ధర్నాకి ఇప్పుడు దీనికి ముందే అర్జీలు కూడా ఇచ్చాము,
మన దీనికి ఎంఈడీఓ ఆఫీస్కి ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీస్కి కూడా పోతాము నేను అనుకుంటా అంటే ఇక్కడే ఆడవాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడే కూర్చుందాము, ఇక్కడే సమస్య తీరుతుంది సార్ అంటే ఆయన ఆ గజాధర్ అన్నకి ఎవరో ఫోన్ చేస్తే ఆయన వచ్చి యొక్క సమస్య అనేది క్లియర్గా ఉంది, చాలా తీవ్రంగా ఉంది, మేము నేను ఇంకా ఏదో నా సొంత డబ్బుతో ఉన్నా నేను ఖచ్చితంగా మీ ఊరికి సమస్య తీరుస్తానని చెప్పి ఆయన వచ్చి మాట్లాడాను. ఆ లేడీస్ అంతా పోయి పాప మెండూరులో చేరుకొని నిన్న సాయంత్రం వదిలినాడు, ఇప్పుడు వదులుతా ఉన్నాడు కాబట్టి ఆయన మాకు ఎప్పుడూ అండగా ఉండాలనేసి మేము ఆయన కోరుతున్నాము. ఈయన ఇంకా వైఎస్ఆర్ పార్టీ కూడా ఇంకా బలోపేతం తీసుకురావాలని మా ఊళ్ళో మేమంతా సంతోషంగా ఉన్నాము, చేసుకొస్తాము, చేసి పది కుటుంబాలు ఉన్నాయి మొత్తం ఇక్కడ సుమారు 1200 కుటుంబాలు ఉన్నాయి. అవును, ఇవి 1200 కుటుంబాలకి బోర్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ వచ్చి అంటే రెండు ఇప్పుడు వచ్చిన బోర్లు వచ్చి రెండు బోర్లు ఉన్నాయి, ఆ రెండు బోర్లలో కూడా నీళ్లు రాలేదు. ఆ నీళ్లు రాదానికి ఇప్పుడు 7 బోర్లు వేసినారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటూ ఉన్నది ఇక్కడ గుడి దగ్గర గంగమ్మ గుడి దగ్గర ఆయన ఒకడు వచ్చినాడు, వచ్చి మీ ఊరికి సమస్య తీర్చాను నేను సొంత డబ్బుతో, నేను సొంత డబ్బుతో నా కుటుంబ సభ్యులతో నేను తీరుతానని ఆయన వచ్చి నిన్న సాయంత్రంతో ఉన్నాడు, ఈ రోజు సాయంత్రం ఇప్పుడు తోస్తాడు. ఇప్పుడు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు ఈ విషయం కదా, ఈరోజు మా గ్రామ ప్రజలకు నీటి సమస్య ఒక నెలగా 6 నెలలుగా ఉంది, ఏ రోజు కానీ పండించారు, యారు నిన్ను కూడా ఫోన్ చేశాను రోజుకి ఎన్ని ట్యాంకులు తిట్టారు, ఎన్ని ట్యాంకులు ఆడ వస్తున్నాయి సార్ ఏంటి అని వస్తున్నాయా, సులభం వీధిలో గురవ్ పోయినాడు, ఆ పక్క ఒక్క వీధిలో మాత్రం ఓడినాడు, రోజులో ఒక ట్యాంక్ మాత్రమే వస్తుంది, ఎన్ని ట్యాంకులు అంటే ఎన్ని ట్యాంకులు ఆడొచ్చా లేవు, రోజు రెండు ట్యాంకులు వస్తున్నాయి, ఎన్ని ట్యాంకులు వస్తాయా మీకు గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం 8 ట్యాంకులు మాత్రమే అన్నారు, ఒక మనిషికి 20 లీటర్లు అంట రోజుకి, పర్ డే 20 లీటర్లు అంటే 20 లీటర్లు పంపించారా లేదు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు సెక్రటరీ గారు ఫోన్ చేసి మా ఊరికి రండి సార్ ఈ ప్రాబ్లం ఉంది ఇలా క్రియేట్ అయింది, ఈరోజు ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు ఎందుకు రోడ్డు పాలయ్యారు మీరు చేసిన తప్పులే కదా. 36 టీవీ పలమనేరు. ఆశల పనితీరు కీలకం. డాక్టర్ భారతి. సదుం మండలం చెరుకువారిపల్లి PHC పరిధిలోని ఆశా కార్యకర్తల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశల పనితీరు కీలకమన్నారు. అనంతరం నెలసరి నివేదికలను పరిశీలించారు. కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహించేటప్పుడు కుటుంబంలోని సభ్యుల పేర్లు, వారిలో ఎవరైనా రోగాల బారిన పడిన వారిని సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి మలేరియా, డెంగ్యూ, టీబీ, కుష్టు వ్యాధులు ఉన్న వారిని గుర్తించి వారిని ఆసుపత్రికి పంపించాలన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎండ తీవ్రత విపరీతంగా ఉండటంతో వడదెబ్బకు గురి కాకుండా ప్రజలకు అవగాహన కల్పించడంపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు డాక్టర్ గిరీష్ రెడ్డి, ఉమామహేశ్వరి, నీలకంఠ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. C6 TV సదుం. ది చిల్డ్రన్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నందు 4 సంవత్సరాల నుండి చిన్నారులకు ఉచితంగా చదరంగం నేర్పించడం జరుగుతుందని నిర్వాహకులు సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా ది చిల్డ్రన్ చెస్ అసోసియేషన్ సంస్థ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు విద్యార్థులకు వేసవ సెలవుల సందర్భంగా ఉచితంగా చదరంగం నేర్పించడం జరుగుతుందన్నారు. మా విద్యార్థులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా టోర్నమెంట్లలో పాల్గొని పలు ప్రశంస పత్రాలను, బహుమతులను గెలవడం జరిగిందన్నారు. అదే స్ఫూర్తితో పలువురు విద్యార్థులకు చదరంగంలోని మెలకువలు నేర్పించడం జరుగుతుందన్నారు. పలు టోర్నమెంట్లలో ప్రతిభ కనపరిచిన పలువురు చిన్నారులకు సర్టిఫికెట్లను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి, భక్తవత్సలం, సూర్యప్రకాష్, అంజూరు బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలు పూర్తి చిల్డ్రన్ చెస్ అసోసియేషన్ ఈ సంవత్సరము వేసవి శిక్షణా శిబిరము, చదరంగ శిక్షణా శిబిరం ప్రారంభించాము. 5వ తేదీ నుండి 14వ తేదీ దాకా 10 రోజుల శిక్షణా కార్యక్రమం ఉచితంగా 12:30 వరకు, సాయంత్రము 5 నుండి 6